హలో ఆల్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి టెరిడోఫైట్స్. సో ప్లాంట్ కింగ్డమ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డివిజన్, ఎందుకు అంటే ఫస్ట్ ల్యాండ్ మీద వాస్క్యులర్ ప్లాంట్స్ వచ్చి టెరిడోఫైట్స్. వాస్క్యులర్ ప్లాంట్స్ అంటే వాటర్ని కండక్ట్ చేయడానికి ఇంకా ఫుడ్ని కండక్ట్ చేయడానికి సపరేట్ ఒక ఆర్గాన్ సిస్టమ్ లాంటిని ఏర్పాటు చేసుకున్న ఒక ప్లాంట్స్ టెరిడోఫైట్స్. సో టెరోన్ అంటే అర్థం ఫెదర్ అని. సో అది చూడడానికి ఈకలాగా ఉంటుంది, అందుకని దాన్ని టెరాన్ అని చెప్పారు. ఫైటా అంటే ప్లాంట్, టెరిడోఫైటా అంటే సో రిలేటెడ్ టు ఫెదర్ లాంటి ఒక ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్ చూడడానికి ఫెదర్ లాగా ఉంటాయి. ఫ్రాన్స్ ఇంకా ఫెన్స్, ఇందులో ఉండే మొక్కల్ని ఫర్న్స్ అంటాం. అండ్ ఇంక్లూడ్ ద గ్రూప్ ఆఫ్ ప్రిమిటివ్ ల్యాండ్ ప్లాంట్స్. మనకి చాలా ఓల్డ్ ల్యాండ్ ప్లాంట్స్ ఇవి. ఇంకా చాలా వెల్ డెవలప్డ్ వాస్క్యులర్ సిస్టమ్ ఉంది దీంట్లో. సో ఈ గ్రూప్ లో వచ్చి వాస్క్యులర్ క్రిప్టోగామ్స్ ఉంటాయి. అండ్ వాస్క్యులర్ క్రిప్టోగామ్స్ అంటే సీడ్లెస్ ప్లాంట్స్. వాస్క్యులర్ సిస్టమ్ ఉంటుంది కానీ సీడ్లెస్. సో దీన్ని క్లాసిఫై చేసింది వచ్చి కెరలస్ లీనియస్ ఇన్ ద ఇయర్ 1754. సో అండర్ ద క్లాస్ క్రిప్టోగామియా అంటే యాజ్ యూజువల్ క్రిప్టో అంటే హిడెన్, గ్యామ్స్ అంటే సీడ్స్. సో హిడెన్ సీడ్స్. సో ఇందులో ఏంటంటే ఫ్లవర్స్ చాలా కన్సీల్ అయిపోయి ఉంటాయి, అసలు కనిపించవు, చాలా చిన్నవిగా ఉంటాయి. అండ్ ప్లాంట్స్ వచ్చి సెక్స్ ఆర్గాన్స్ దేన్ని విజిబుల్ గా ఉండవు. టెరిడోఫైట్స్ యాక్చువల్ గా ఫ్లవర్లెస్ సీడ్లెస్. ఫ్లవర్స్ ఉండవు, సీడ్స్ ఉండవు, కానీ ఫ్లవర్స్ సీడ్స్ ఉండేవి జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ లో. సో స్పోర్ బేరింగ్ వాస్క్యులర్ ప్లాంట్స్ ఇవి. అంటే ఇవి ప్రొడ్యూస్ చేయాలంటే స్పోర్స్ ని, ఏ సెక్షువల్ గా స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ ని ఇన్వైట్ చేస్తాయి. సో యూజువల్ గా టెరిడోఫైట్స్ యొక్క మేజర్ ఫెయిల్యూర్ ఏంటంటే దీనికి సెక్షువల్ రీప్రొడక్షన్ జరగాలంటే ఖచ్చితంగా గ్యామెట్స్ కి వాటర్ కావాలి. దానివల్ల టెరిడోఫైట్స్ ఎక్కువగా ల్యాండ్ మీద ఎక్స్టెండ్ అవ్వలేకపోయాయి. అండ్ అకరెన్స్, సో చాలా వరకు టెరిడోఫైట్స్ భూమి మీదే ఉంటాయి, భూమి మీదే, కానీ ఎప్పుడు కూడా అది మాయిస్ట్ గా షేడీ ప్లేసెస్ దగ్గరే బతుకుతాయి. సో కొన్ని అయితే ఓపెన్ ఓపెన్ ప్లేసెస్ లో ఉంటాయి, కొన్ని అయితే డ్రై ప్లేసెస్ లో ఉంటాయి. సో కొన్ని అయితే ఇంకా డ్రై ప్లేసెస్ లో ఉంటాయి, సెలాజినెల్లా. అండ్ ఇంకొన్ని అయితే ఆక్వాటిక్ అనమాట, మార్సెల్లా, అజోల్లా. అండ్ కొన్ని అయితే ఎపిఫైట్స్, ఒఫియోగ్లాసమ్, ఇవన్నీ కూడా. ఎపిఫైట్స్ అంటే ఇంకొక చెట్టు మీద ఆధారపడి బతికేవి. సో దీంట్లో ఇండిపెండెంట్ స్టేజ్ వచ్చి స్పోరోఫైట్. యూజువల్ గా మనకి స్పోరోఫైట్ గ్యామెటోఫైట్ స్టేజెస్ రెండు ఉంటాయి. మనం బ్రయోఫైట్స్ ని తీసుకుంటే గ్యామెటోఫైటిక్ అక్కడ ఇండిపెండెంట్, కానీ ఇక్కడికి వచ్చేసరికి గ్యామెటోఫైటిక్ ఇండిపెండెంట్, గ్యామెటోఫైటిక్ మీద సారీ స్పోరోఫైటిక్ ఇండిపెండెంట్, స్పోరోఫైటిక్ మీద గ్యామెటోఫైట్ పెరుగుతుంది. కానీ బ్రయోఫైటాలో అలా కాదు, గ్యామెటోఫైట్ మీద స్పోరోఫైట్ పెరుగుతుంది. టెరిడోఫైట్ లో అయితే స్పోరోఫైట్ మీద గ్యామెటోఫైట్ పెరుగుతుంది. సో యూజువల్ గా గ్యామెటోఫైట్ ఎప్పుడు కూడా డిప్లాయిడ్ జైగోట్ నుంచే వస్తుంది. ప్లాంట్స్ లో ట్రూ రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఉంటాయి, బ్రయోఫైట్స్ లో అలా ఉండవు. సో కొన్ని అయితే ప్రిమిటివ్ మెంబర్స్ లో అయితే ట్రూ రూట్స్ అసలు ఉండవు, కానీ వెల్ డెవలప్డ్ లీవ్స్ ఉంటాయి, సైలోఫైటైల్స్, సైలోటైల్స్. ఇవన్నీ ప్రైమరీ రూట్ వచ్చి షార్ట్ లిప్డ్, దాని తర్వాత దాన్ని రీప్లేస్ చేసి అడ్వెంటీషియస్ రూట్స్ వస్తాయి, అంటే ఫైబర్స్ లాగా ఉంటాయి రూట్స్. ప్లాంట్స్ వచ్చి డార్సీ వెంట్రల్ లేదా రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. బ్రాంచింగ్ ఆఫ్ ద స్టెమ్ వచ్చి డైకాటమస్ లేదా మోనోపోడియల్. అండ్ వెజిటేటివ్ పార్ట్స్ అన్నిటికీ కూడా వాస్క్యులర్ టిష్యూ ఉంటుంది. సో ఒక గ్రూప్స్ లాను స్టీల్స్ లాను అరేంజ్ అయి ఉంటుంది వెజిటేటివ్ పార్ట్స్ లో, వాస్క్యులర్ టిష్యూ మొత్తం. స్టెమ్ కి లీవ్స్ ఉంటాయి, సో చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మైక్రోఫిల్లస్ టైప్ అంటాం. సో ఇవన్నీ క్వైట్ చిన్నవిగా ఉంటాయి స్టెమ్ తో పోల్చుకుంటే, ఈక్వ స్టెమ్, మెగాఫైలస్ టైప్ ఇలాగా. సో లీవ్స్ అనేవి ఇంకా మెగాఫైలస్ టైప్ లో అయితే లీవ్స్ పెద్దవిగా ఉంటాయి. ఫర్న్స్ లో చూసుకుంటే లీవ్స్ పెద్దవిగా ఉంటాయి, ఈక్వ స్టెమ్ లో చూసుకుంటే లీవ్స్ చిన్నవిగా ఉంటాయి. సో రీప్రొడక్షన్ ఎలా అంటే మెయిన్ గా స్పోర్స్. సో ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, ఇలా స్పోర్స్ లో. సో స్పోరోఫైట్స్ రీప్రొడ్యూస్ బై ఫోర్స్, అందుకే దానికి స్పోర్స్ అని పేరు పెట్టారు. సో వితౌట్ స్పొరాంజియా, స్పొరాంజియా ఏమీ లేకుండా. సో కొన్ని టెరిడోఫైట్స్ లో అయితే స్పొరాంజియా స్టెమ్ మీదే డెవలప్ అవుతుంది, దాన్ని కోలైన్ అంటాం. అండ్ కొన్నిట్లో అయితే లీవ్స్ మీద డెవలప్ అవుతాయి, దాన్ని ఫోలియార్ అంటారు.
సో వీటిని స్పోరోఫిల్ అంటారు. అంటే స్పోర్స్ ని బేర్ చేస్తుంది కాబట్టి స్పోరోఫిల్ అంటారు. సో ద లీవ్స్ దట్ బేర్ స్పొరాంజియాని స్పోరోఫిల్ అంటాం. సో లీవ్స్ వచ్చి చాలా స్కాటర్ అయి ఉంటాయి ప్లాంట్ బాడీ చుట్టూ. సో వాట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్న్స్ కి లేదా క్లస్టర్ అయి ఉంటుంది ఒక ఏరియా దగ్గర, లేదా దాన్నే కోన్ లేదా స్ట్రబోలి అంటాం. సెలాజినల్లా ఈక్వెస్టమ్ లో కోన్ లేదా స్ట్రబోలి టైప్ ఆఫ్ స్పొరాంజియా చూడొచ్చు. సో దీన్ని స్పోరోకార్ప్ అంటారు, అంటే దీని పైన ఉండే కవరింగ్ లాగా. సో కొన్ని టెరిడోఫైట్స్ లో ఏంటంటే ఈ స్పొరాంజియా ఈ ఫ్రూట్ లాంటి దాంట్లో ప్రొడ్యూస్ అవుతుంది, కాబట్టి కార్ప్ అంటే ఫ్రూట్ లాగా ఉంది కాబట్టి దానికి కార్ప్ అని చెప్పారు. సో ఇది యాక్చువల్ గా స్పెషలైజ్ స్ట్రక్చర్. సో ఈ స్పోరోకార్ప్ అనేది మార్సియల్లా సార్. హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్ గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 మంత్స్ కి, 12 మంత్స్ కి, 6 మంత్స్ కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ. సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ అయినా కానీ నా కోడ్ వాడుకోవచ్చు GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th క్లాస్కి ఒక బ్యాచ్, 12th క్లాస్కి ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి September 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీట్ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వీటిల్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి. CBSE, యూపీ బోర్డ్, హెచ్సి క్లాస్ 11+, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్ లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ September 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో